హలో ఫ్రెండ్స్ సాక్ష్యం స్కాలర్షిప్ స్కీమ్ అని ఉంది అయితే ఏ ఏ స్కాలర్షిప్ ఎవరెవరికి ఎనిమిది తొమ్మిది తరగతులు చదివే పిల్లలకి కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి సో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చివరి వరకు చూడండి ఫస్ట్ చెప్తున్నాను యూజీసీ పీజీ స్కాలర్షిప్స్ ఇవి ప్రతిభావంతులైన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక చేయుత అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ పీజీ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఒకటి ప్రకటన విడుదల చేసింది వివిధ యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్కి అర్హులు వారు దరఖాస్తు చేసుకోవచ్చు స్కాలర్షిప్ల సంఖ్య ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెంది మొత్తం వెయ్యి విద్యార్థులకు ఈ పీజీ స్కాలర్షిప్ అందిస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎంఈ ఎంటెక్ చదివే విద్యార్థులకు నెలకు ఏడు వేల ఎనిమిది వందలు ఇతర పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయల స్కాలర్షిప్ లభిస్తుంది కోర్సులో చేరిన నాటి నుంచి స్కాలర్షిప్ ప్రయోజనాలు వర్తిస్తాయి ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంఎస్డబ్ల్యూ ఎంఏ ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం వంటి వాటిని నాన్ ప్రొఫెషనల్ కోర్సులుగా పరిగణిస్తారు ఈ విభాగాల్లో పీజీ చేసేవారు పీజీ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ ఎస్సీ ఎస్టీ స్కీమ్కి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అవుతారు దూర విద్య ద్వారా పీజీ ప్రొఫెషనల్ కోర్సులు చదివేవారు కూడా ఎందుకు అనర్హులు ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కాలర్షిప్ నేరుగా వారి అకౌంట్లోకే వచ్చేస్తుంది యూజీసీ నేరుగా స్కాలర్షిప్ మొత్తాన్ని జమ చేస్తుంది విద్యార్థులు తరగతి ప్రమోట్ కాకపోతే స్కాలర్షిప్ నిలిపివేస్తారు దరఖాస్తు విధానం విద్యార్థులు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటో తేదీలోగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ను విద్యార్థులు చదువుతున్న ఇన్స్టిట్యూట్ వెరిఫికేషన్ చేయడం తప్పనిసరి వెరిఫికేషన్ విండోలో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు ఓపెన్ చేసి ఉంటుంది ఇక చివరిగా మైనారిటీ బాలికల కోసం బేగం హజ్రత్ మహల్ స్కాలర్షిప్ ప్రతిభ కలిగిన మైనారిటీ బాలికల చదువును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బేగం హజ్రత్ మహల్ స్కాలర్షిప్ పథకం అమలు చేస్తుంది ఢిల్లీలోని మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ స్కాలర్షిప్ను అందిస్తుంది ఇది కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది దీనికి అర్హతలు తొమ్మిది పది ఇంటర్ మొదటి రెండో ఏడాది చదువుతున్న మైనారిటీ అంటే ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు బౌద్ధులు చైనలు పార్సులు ఈ బాలికలు ఈ స్కాలర్షిప్ దరఖాస్తుకు అర్హులు కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షలకు మించకుండా ఉండాలి అకాడమిక్ మెరిట్ పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తారు చదువు మధ్యలో మానేసిన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇతర స్కాలర్షిప్ పొందేవారు అన స్కాలర్షిప్ నేరుగా వారి అకౌంట్లోకి వచ్చేస్తాయి స్కాలర్షిప్కి ఎంపికైన తొమ్మిది పదో తరగతి విద్యార్థులకు సంవత్సరానికి ఐదు వేలు అలాగే పదకొండు పన్నెండు తరగతి చదివే విద్యార్థులకు సంవత్సరానికి ఆరు వేలు స్కాలర్షిప్గా అందిస్తారు విద్యార్థి బ్యాంకు ఖాతాలోకి మొత్తాన్ని జమ చేస్తారు ముఖ్యమైన సమాచారం ఏంటంటే దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి చివరి తేదీ నవంబర్ ముప్పై వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యూ డాట్ ఎంఏఈఫ్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్